డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్ష చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు। అన్న మన్న జరిగిన విషయమే జగనన్న కాలనీ గురించి నన్ను పిలిచి కమిషనర్ సార్ చాంబర్ లోకి మాట్లాడడం జరిగిన విషయమే అందరికి తెలిసింది। నేను 79 మందికి 72 మందికి తీసుకున్నాను లబ్ధిదారులని చెప్తున్నారు కాదు నా వాస్తవం జరిగింది ఏంటంటే 66 మంది లబ్ధిదారుగా నేను డబ్బులు తీసుకున్నాను మొత్తం వచ్చి 23,10,000 నేను తీసుకున్న లెక్క నాకు వాడుకు సంబంధించిన పబ్లిక్ కార్డు తీసుకున్న డబ్బు 47 మంది 19వ వార్డు నుంచి 22వ వార్డు గౌస్ వార్డ్ నుంచి 19 తీసుకున్నాను దాంట్లో 19వ వార్డు దాంట్లో వచ్చి 24 దాంట్లో కంప్లీట్ చేసేసినాను 22వ వార్డు 19వ దాంట్లో 11 కంప్లీట్ చేసేసినాను దాంట్లో కంప్లీట్ చేసిన దాంట్లో మొత్తం టోటల్ వచ్చి 35 కంప్లీట్ చేసేసినాను దాంట్లో మిగిలినది వచ్చి 31 దానికి సంబంధించిన లెక్క 12,25,000 నేను 35 ఇళ్ళకు పూర్తి చేసేసినాను నాకాడ మిగిలి ఉన్న లెక్క 10,85,000 నాకాడ నికరం ఇప్పుడు ఉంది నాకాడ ఉండే లెక్క ఈ దాంట్లో 31 ఇళ్ళ దాంట్లో 17 దాంట్లో గుంతలు కొట్టి పెట్టినాను 14 బ్యాలెన్స్ ఉన్నాయి మార్కింగ్ వాళ్ళు మార్కింగ్ బేజ్ ఇమంటే బేయిలే మార్కింగ్ బేజ్ అప్పుడు బేసం ఇప్పుడు బేసం అని వాళ్ళు రాలేదు దాని కూడా పెండింగ్ ఉంది అది కూడా నేను క్లియర్ చేస్తా నిన్న జరిగిన దాంట్లో నన్ను పిలిచి కమిషనర్ సార్ మా ఎమ్మెల్యే గారు అడిగినందుకు దానికి నేను ఒక నెల టైం అడిగినాను ఆ నెల లోపల నేను పూర్తి చేశానని నేను మా లబ్ధిదారుల మా ఓటర్ల కాడ నేను లెక్క ఇచ్చుకున్న దానికి నేను పూర్తి చేసి వాళ్ళ ఇల్లు దానికి అడుగు మన గుణాదుల వరకు మనం ఒప్పుకున్నాం దానికి ఆ గుణాదుల వరకు నేను పని చేసి మా ఓటర్లకు నేను న్యాయం చేశాను ఇంకొకటి అది అయిపోయిన తర్వాత మా అక్క చెల్లెలకు అందరికీ సారీ బువ్వా పెట్టి వాళ్ళకు న్యాయం చేస్తా ఇంకొకటి ఇదే అంశము వేరే వాళ్ళు కూడా చేసి ఉన్నారు బ్యాలెన్సులు మనోజ్ అనే అతను 80 నుంచి 90 వరకు ఈ రోజు 31,50,000 బ్యాలెన్స్ మనోజ్ ఇతను కాంట్రాక్టర్ వాట్ అనేది లేదన్నా దీంట్లో ఏమన్నా అంటే మనోజ్ అనే అతను కాంట్రాక్టర్ అతనికి ఇచ్చినారు 80 నుంచి 90 వరకు బ్యాలెన్స్ ఉంది 31,50,000 పిట్టా బాలాజీ రేవంత్ వాళ్ళు కూడా 100 నుంచి 100 వరకు వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళది 35 లక్షలు వాళ్ళ కాడ బ్యాలెన్స్ ఉంది రవి సీను వీళ్ళ కాడ 100 నుంచి 70 వరకు బ్యాలెన్స్ వాళ్ళ కాడ ఉంది ఆ లెక్క 28 లక్షలు ప్రకాష్ 7-8 సచివాలయాల వాళ్ళ కాడ నుంచి 30 నుంచి 40 వరకు వాళ్ళకు కూడా 12,25,000 వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయి వీళ్ళందరికీ వీళ్ళేమో మంచోళ్ళు నేను ఒకటి చెడ్డవని అన్నట్టుగా నాకు నిర్దోషిగా నాకు అక్కడ నిలబెట్టాను నాకు నేనేమో దొంగ అని దొంగతనం చేసినట్టుగా ఏదో ఆ లెక్క తినేసినగా అని చెప్పి నాకు ఇది చేసినారు దానికి ఇవన్నీ రాజకీయాలలో కొత్తయే కొత్తది ఏం కాదు పాతదే నేనేమో కొత్తగా రాజకీయంలో వచ్చినట్టుగా అనుకుంటున్నారు నేను కూడా రాజకీయ కుటుంబానికి సంబంధించినవన్నే మా నాయన వైస్ చైర్మన్ 1983 నుంచి మా కుటుంబీకులు మేము పొదుటూరులోనే ఉన్నాం మా నాయన ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ తరపు నుంచి మా నాయన ఎమ్మెల్యే పోటీ చేసిన పొద్దుటూరులో ఆ కుటుంబం నుంచి వచ్చినవాడిని నేను షేక్ మునీరు దీనికి ఈ ఎత్తులు పై ఎత్తులు బేసేదానికి నేనేం భయపడదామని లేదు మీరు ఎంత చేసినా కూడా నేను ఆ ఇల్లు చేసి ఇస్తా దానికి భయపడాల్సిన అవసరం లేదు చేసి ఖచ్చితంగా దీనికి వచ్చిన దానికి మాకు ఎమ్మెల్యే గారికి వైరం యానించి వచ్చిందంటే ఈ జెండా చెట్టు కానించి మేము మైనార్టీలకు అండగా ఉండి మేము పొద్దుటూరు మైనార్టీలకు మా పెద్దోళ్ళు కానించి ఒకటే మాట మాది మీరు మీ హిస్టరీ ఎత్తుకోండి మాది మైనార్టీలకి కోసము మేము ప్రాణాలు కూడా ఇస్తాం మా మైనార్టీ సోదరుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం మేము షోకోదల్లి కొడుకుని దానికి టెన్షన్ పడి అవసరం లే ఆ నుంచి వైరం వచ్చినప్పటి నుంచి మేము మైనార్టీ వర్గంలో ఉన్నాము సపరేట్ అయినామనే దానికి ఇదంతా నాకు ఉసగల్పి నేను దొంగ అని చెప్పి నాకు చేయాలని మీరంతా కుట్ల పడినారు ఇదంతా
ఈ కుట్రలకు కుదురాలకు భయపడే రకమే లేదు మీరు ఎట్లాంటివాడు ఏం చేసినా చేయడానికి నేను సిద్ధము నేను కట్టిసాంటానని కట్టియనని నేను చెప్పడంలే నేను కట్టిసాను కట్టిస్తా కట్టిస్తా నేను వాళ్ళ మా అక్క చెల్లెలందరికి చీరే సారే బువ్వ పెట్టి నేను వాళ్ళకు ఇస్తా నాకు ఇంకొకటి నాకు బ్యాలెన్స్ ఉండేది 31 మంది నా ఉండేది ఆ 31 మందికి నేను చేస్తా 17 దాలా గుంటలు కొట్టి ఉండా ఆల్రెడీ 14 ఇంకా మార్కింగ్ బేస్ చేయాలి అంతే ఉండేందరికి ఇంకోటి ఏమన్నా అంటే నాకు ఇసుక కూడా వచ్చేది ఉంది నాకు ఇసుక మొత్తం నేను నా సొంత డబ్బులతో నేను తెచ్చుకునే ఒక్క కూపన్ కూడా ఇంతవరకు నేను తీసుకున్నది లేదు ఈ 66 ఇళ్లకు కానీ కూపన్లు మొత్తం నాకు ఇవ్వాల్సిందే దాన్ని నేను తీసుకుంటా మళ్ళా నాకు ఏ సార్ నాకు అనించి బదులుగా 46 ట్రాక్టర్లు ఇసుక తీసుకున్నారు ఆయన నిన్న ఒప్పుకున్నాడు దానికి నేను ఇస్తాను కూడా అవి నాకు చెప్పినారు ఇంకోటి ఏమన్నా అంటే మెయిన్ జరిగింది అంటే కడ్డీలు దొంగతనం జరిగింది ఆ లేఅవుట్లో కడ్డీలు దొంగతనమే మొత్తం 6.5 టన్ను నా కడ్డీలు నేను కట్టిపెట్టిన కడ్డీలు కూడా ఎత్తుకొని పోయినారు మామూలుగా కట్టలు ఉండే కడ్డీలు కూడా ఎత్తుకొని పోయినారు ఏ బ్లాక్లో పని చేసే వాళ్ళు ఏ బ్లాక్లో ఉన్నాయి ఇవి సి బ్లాక్లో కూడా ఉన్నాయి ఏనా కంప్లైంట్ ఉంది నా రూలర్లో ఇది ఉండేది మేము దీనికి వచ్చేదానికి మేము ఏడికైనా పోయేదానికి సిద్ధంగానే ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ జగన్ సార్ కి మేము ఎప్పుడు మా అప్పుడు వాళ్ళ నాయన చేసినారు నేను వాళ్ళ కొడుకు దాసం నేను ఏడికి పోయి ఉందా వైఎస్ఆర్ పార్టీగా ఉండేదానికి మేము ఒక నెలని కలిసిస్తామని చెప్పాం దానికి ఇస్తాం దానికి ఖచ్చితంగా చేసి ఇచ్చేది నేను పని చేయిస్తా అన్నాను వాళ్ళు డబ్బులు కావాలంటున్నారు నేను డబ్బులు ఇయ్యాను నేను డబ్బు పని చేసి ఇస్తా అన్నాను పని చేసేస్తా నేను కాదున్నా నేను మొత్తం కట్టించేస్తా ఇచ్చే రిటర్న్ లెక్క ఇచ్చేది పరిస్థితి ఉండదు ఎందుకంటే మళ్ళీ నేను చెడ్డా కదా దాంట్లో దానికి దాని లేదు నేను ఖచ్చితంగా సమయం వరకు నేను కట్టియకపోతే డబ్బు రిటర్న్ ఇస్తానే అది కూడా ఏమి వడ్డీతో సహా వాళ్ళు ఎత్తారు రుణాలు రెండు తెప్పించుకునే ఆ లెక్క వడ్డీ లెక్క కట్టిస్తా అని చెప్పలేదు దానికి మొత్తం క్లియర్ చేపిస్తాను దానికి అసమ్మతి కౌన్సిలర్ అని చెప్తున్నారు నేను అసమ్మతి కౌన్సిలర్ కాదు నేను వేరే వాళ్ళ మాదిరిగా పారిపోయి చేసేదానికి కూడా లేదు వీధిలో తిరుగుతున్నా చేసినా ఏదో నా ఇంటి సమస్యలు ఉన్నాయి ఎవరికైనా ఇంటి సమస్యలు వస్తాయి ఉండేటప్పుడు బయటికి పోతారు అది దాన్ని పట్టుకొని ఇంట్లో లేడు ఇలాంటి తిరుగుతున్నా చేస్తున్నా అని చెప్పేదానికి కూడా న్యాయం కాదు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ మేమంతా దీనికి కట్టుబడి ఉంటాం మేము దానికి రావాల్సిన కూపన్లు 66 ఇండ్ల కంటే ఒక ఇంటికి ఒక ఫ్రంట్ భీమ్లకు దానికి పిల్లర్లకు బేసిదానికి ఇచ్చేదానికి రెండు కూపన్లు ఇస్తారు ఆ రెండు కూపన్లు అంటే 132 కూపన్లు నాకు రావాలా ఇసుక దగ్గర దాపు లెక్కచారం వేసుకున్నామంటే దానికి 3.5 లక్ష 200 తక్కువ ఆ కూపన్లకు మాట్లాడుతున్నా కథలు కథలు ఉన్నాయి ఒక మందిలో నలుగురే చెప్పింది వాళ్ళంతా నా వాళ్ళు నాకు తెలుసు వాళ్ళందరూ నేను మళ్ళా పిలిపించి మళ్ళీ ప్రెస్ మీట్ ఒకసారి పెట్టి మళ్ళీ వాళ్ళతోనే చెప్పిస్తా దాని ఏం టెన్షన్ ఇది లేదు దానికి చెప్పేదానికి ఉండడానికి ఇది రాజకీయ కుట్ర అంతే కుట్ర అంతే వాళ్ళందరినీ ఏం చేసినారంటే మీరు ఆ మీటింగ్ ఆడికి రాకపోతే మీ ఇల్లు పట్టాలు క్యాన్సిల్ చేపిస్తాము రాకపోతే అని చెప్పినారు మధ్యలో ఉండే వాళ్ళు అంతా ఎవరు మాట్లాడడం లే ఉత్తర నలుగురు ఆ మూలకు గాయమా ఈ మూలకు గాయమా ఆ మూలకు గాయమా ఆ మూలకు గాయమా ఆ దాంట్లో మీరు ప్రెస్ మీట్ చూడండి దాని వీడియో ఒక ఆయమ నవ్వుతో కూర్చుంది దాంట్లో ఏం రా అంటే డబ్బు డబ్బు ఇచ్చేసినాము వాళ్ళకి వచ్చింది వచ్చేసింది ఇంకా నవ్వుతో కూర్చున్నారు యాక్టింగ్ లేచి మీనాపురంలో నేను ఆడ ఉండేప్పుడు ఆడ ఉండే ప్రజలు మీనాపురంలో ఉండే ప్రజలు కూడా అడిగినారు ఏం నా ఇక్కడ ఏం లేవు నువ్వు ఎట్ట చేస్తున్నావునా అని వాళ్ళకి అడగండి పోయి ఆడ మీరు ప్రశ్న వాళ్ళు మీరు కూడా బాగుంటుంది రాండి రేపు రాండి 10 గంటలకు పోదాం అందరము చూపిస్తాను అందరికి మీ అందరికి ఆడ ఎట్లా ఉంది పని ఎట్లా చెప్పించినారు ఎవరు చెప్పించింది కూడా వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను నేను మళ్ళా ఎవరు ఎన్ని బోర్లు పెంపించినారు ఎవరు చెప్పించినారు ఎన్ని నిలబడి అని జగన్ సార్ని మేము సీఎం చేయాలా జగన్ సార్ కోసమే మనం పని చేస్తాం.